దాని ముందు నీది. అండ్ పూజ హెగ్డే సో క్యూట్, అంత అలా అలా కనబడుతుంది. పూజ నా వైఫ్ ఇక్కడే ఉంది, నేను చూసినప్పుడల్లా ఒక రకంగా నేను ప్రేమించేస్తుంటుంది. తన నవ్వు తను ఎంత బాగుంటుందంటే, నీ నవ్వుకి పెద్ద ఫ్యాన్ సురేఖ. సురేఖ ఏ అట్లాగండి, నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్టేనా? అయితే చేయి పైకెత్తు అదిగో. సో వెరీ హ్యాపీ. నాతో చేస్తుంటే ఇంకా బాగుండేది, చరణ్తో చేసావు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇక నాకు చరణ్ తోటి, చరణ్ మొత్తం చెప్పేశాడు తన అనుభవాలు, తన అనుభూతులు, తన ఎమోషన్స్ అన్నీ. ఈ సినిమాలో చరణ్ ఎందుకు ఉండాలి అని ఆయన పట్టుబట్టాడు. మా బలమైన కోరికను రాజమౌళి గారు ఎందుకు తీర్చారు అంటానికి, రేపు సినిమా చూస్తే ఓ ఇందుకోసమా అని అంటారు మీరు. ఏ యాక్టర్ అయినా సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ యాక్టర్లో ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తారు, కానీ దానికి మించినటువంటి ఎమోషన్, దానికి మించినటువంటి ఇంకొక ఎమోషన్ ఉంది, అది రాబట్టాలి అంటే నిజ జీవితంలో తల్లి తండ్రి కొడుకులైనా మీ వల్లనే అవుతుంది అని ప్రగాఢంగా శివ నమ్మారు. అందుకని మాకు మీకోసంగా ఆయన ఎప్పుడిస్తే ఎప్పుడు డేట్లు, ఎప్పుడు రాజమౌళి గారు వదిలితే అప్పుడు అప్పుడు దాకా వెయిట్ చేద్దాం, ఇట్స్ అ వర్త్ వెయిటింగ్ అని చెప్పేసి ఉన్నారు. అది సినిమాలో తండ్రి కొడుకులు కాదు, గురు శిష్యులు కాదు, దానికి అతీతమైనటువంటి అనుబంధం పెనవేసుకున్నటువంటి రెండు సోల్స్. ఆ సోల్ అది పండాలి అంటే, అది ఒక అందరినీ అలరించాలి అంటే, వావ్ అనిపించాలంటే, అది హృదయంగా ఉండాలి అంటే, కళ్ళు చెమర్చేలాగా ఉండాలి అంటే, అదే సినిమాకి సోల్, కథకి సోల్. అది మీ ఇద్దరం అవటం మూలంగా దానికి ప్రధానమైన కారణం చరణ్ అద్భుతమైనటువంటి నట ప్రదర్శన. ఖచ్చితంగా ఈ సినిమాలో తన వంతు మార్కులు వేసేసుకుని వెళ్ళిపోతాడు, తగ్గేదే లేదండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను శివతో జోక్ అన్నాను, శివ సినిమాకి వచ్చేసరికి చరణ్కి డాడీ సినిమాలో నేను కనపడితే చాలు అని. నేనంటాను చరణ్ ఉన్న తర్వాత నేను కనపడతాను లేదని డౌట్ వచ్చింది. అండ్ చరణ్ ఉండటం అన్నది చరణ్కి ఆ రేంజ్ ఎప్రిసియేషన్ భవిష్యత్తులో రాబోతుంది, నేను ముందుగానే పసిగట్టగలను చెప్పగలను. అది మీరే రేపు వద్దున అంటారు. అండ్ ప్రతి మహిళ, ప్రతి ఆడపడుచు, ప్రతి యువకుడు, ప్రతి చిన్నపిల్లలు, ప్రతి పెద్దవాళ్ళు, ప్రతి మాస్, అందరూ ఒక మన్ననలు ఈ సినిమా పొందుతుంది.